మా ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం జరిపారు. పోలింగ్ ఏర్పాట్లను మంచు విష్ణు, ప్రకాష్ రాజుకు ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు వివరించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికల పోలింగ్ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి మా ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడతారు. రాత్రి 8 గంటలలోగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని నారాయణరావు వెల్లడించారు. రేపు మార్నింగ్ ఎలక్షన్స్ జరుగుతాయి. అయిన తర్వాత వెంటనే ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తాం. అది ఎంతసేపు పడుతుంది అనేది ఇంకా కరెక్ట్గా చెప్పలేము. అట్లీస్ట్ ఒక 3 గంటలలోపు అయిపోవచ్చు అనేది ఒక ఎస్టిమేషను. 3 అవర్స్లో మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అందుకని అది దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అవి కాకుండా మిగతా వచ్చే మెంబర్స్కి ఏమి ఇబ్బందులు లేకుండా సెక్యూరిటీ కూడా అన్నీ భద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఒక మాట మీద నిలబడి చేసుకుంటూ వెళ్తున్న ఎలక్షన్ ఇది సవ్యంగా జరుగుతుంది అని నమ్మకం ఉంది. 838 ఉన్నారు. అవునండి, ఒక 600 దాకా పూలవ్వచ్చు.